తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వ చిట్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు పోలీసులపై అవహేళనగా చేసిన కామెంట్లపై నమ్మకం ఉంటే చంద్రబాబుతో సైతం వారంతా గన్మ్యాన్లను వదులుకోవాలని పోలీస్ సమర్పణల దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో అవస్థను దిగజార్చే విధంగా పట్టాభి వ్యాఖ్యలున్నాయన్నారు. జగన్ సింహంలా వచ్చి ప్రజాక్షేత్రంలో తిరిగితే తెలుగు తమ్ముళ్లు అడ్రస్ లేకుండా పోయారని, ఇమేజ్ లేని చంద్రబాబు ఇమేజ్ తెచ్చుకోవడం కోసమే దొంగ దీక్షలు అని ఆయన మండిపడ్డారు. అడ్రస్ లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని చింతపరుస్తూ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా మాట్లాడిన మాటలు ఇవాళ సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే తన కొడుకు లోకేష్ ని జీరోగా ఉన్నటువంటి లోకేష్ ని హీరోగా చేయాలనే ఆతృత్వం, మళ్ళీ రాజ్య అధికారం కోసం అతను అనేక రాజకీయాలు చేసినప్పటికీ సత్వంతాలు ఇవ్వనటువంటి తరుణంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ అసెసిమేషన్ చేయాలని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను ఉపయోగించుకుని క్యారెక్టర్ అసెసిమేషన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గతంలో రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన అనేక మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దాన్ని పసిగట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అత్యంత ఆదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ఆదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా కిరాయి మనుషుల ద్వారా అసభ్యకరంగా మాట్లాడిస్తే దానికి కొంతమంది తప్పనిసరిగా రియాక్ట్ అవుతారు. దాన్ని రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి. ఏదైతే పోలీస్ వ్యవస్థని దారుణంగా అవహేళన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వారికి నిజంగా వారందరూ మాట్లాడే నమ్మకం ఉంటే ఈరోజు ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా పోలీసుని కూడా గన్మెన్లుగా ఉపయోగించుకోవడం మానేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఇవాళ పోలీసుల అమరవీరుల దినోత్సవం, అటువంటి తరుణంలో వారు ఎంతో మంది కుటుంబాల్లో ఉన్నటువంటి వారి యొక్క భక్తులను కోల్పోయిన సందర్భం, అటువంటి వ్యవస్థని ఇవాళ దిగజార్చే విధంగా మరి పట్టాభి గారు మాట్లాడడం ఏమైనటువంటి కార్యక్రమం.